మునుగోడు బెడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ మునుగోడు బెడ్డ మీద నుంచి 220 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన ఏడు తరాల నిజాము నవాబులను పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ జనగామ ఈ మునుగోడు ప్రాంత ప్రజలకు ఉన్నది. సాయుధ రైతాంగ పోరాటం ద్వారా పేద ప్రజల మీద దాడులు చేసి ఆడ బిడ్డలను అమానుషంగా బతుకమ్మలు ఆడించి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడిన పాలకులను దిగంతాలకు తరిమి ఈ ప్రాంతం పౌరుషానికి మారు పేరు అని చెప్పి నిలబెట్టిన గడ్డ. ఈ గడ్డ మీద 12 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 సార్లు కమ్యూనిస్టు సోదరులు గెలిచారు, ఒక్కసారి కారుకూర్తోడు గెలిచాడు. ఈ 12 సార్ల ఏ రోజు కూడా కమలంపు గుర్తుంకి గడ్డ మీద డిపాజిట్ రాలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు. అట్లాంటి గడ్డ మీద ఏ ధైర్యంతో కమలం పువ్వుల్లో పువ్వు తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గ ప్రజల చెవుల్లో పెట్టాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలే. ఇక వాళ్ళకి డిపాజిట్ వచ్చేది లేదు, ఆ పార్టీ గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఇంకా దాని గురించి మనం ముచ్చట పెట్టి కూడా ఈ రాత్రి కూడా మన సమయం వృధా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ నేను సూటిగా ఇక్కడి నుంచి కొంతమంది నాయకులను నేను అడగదలుచుకున్నా. ఈ దేశానికి నరేంద్ర మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయిండు, బీజేపీ అభ్యర్థి ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఎమ్మెల్యే అయింది, ఇంకోసారి ఎమ్మెల్యే అయింది. ఇవాళ మళ్ళీ ఒక్కసారి నాకు ఓటు వేయండి అని వచ్చాడు. ఆ అభ్యర్థి ఎవరా అంటే సార పాతదే కానీ సీస మాత్రం కొత్తది, దాని మీద స్టిక్కర్ కొత్తది. ఆ సార రుచేందో వాసనేందో రంగేందో ఈడ ప్రతి పిల్లగాన్ని అడిగితే చెప్తారు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన కథ కట్లుంటే ఇంకొక ఆయన బయలుదేరాడు గత ముక్క ఆయన. నా సంగతి అంత పొడిగి ఇంత పొడిగా అన్నాడు. ఎంత పొడిగైనా నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేసారు, ఆ 3 అడుగుల చంద్రశేఖర్ రెడ్డిని మంత్రిని చేసారు, ఈ కూసుకుంట్ల పాస్వాన్ లో ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యేని చేసింది. ఏమేమి కూడా వచ్చిందో మనం చూసిన ఇల్లు అలుకుతామన్నారు, ఆకలికి సాంపిన చల్లుతామన్నారు, ముగ్గేస్తామన్నారు, అర్థమోలు చేస్తామన్నారు. 8 ఏళ్ళు అయింది. ఇవాళ మా ఆడపడుచులు ఉంది ఇక్కడ, ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మే ఉండలేవు ఇండ్లు ఉన్నాయి తప్ప ఇవాళ ఒక్క పేదోళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని చెప్పి నేను వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఆయన చెప్పింది అల్లుడు వస్తే ఆడబడతాడు, బిడ్డు ఉంటే ఆడి ఉంటుంది, కొడుకు ఉంటే ఆడి ఉంటాడు, కోడి ఉంటే ఏడు ఉంటుంది, మేకపిల్లు ఉంటే ఎరగట్టాలని. నేను అడుగుతున్నా బామోజులో 2 ఏసి బోర్ల పక్కన వండుకున్న కేసీఆర్ మునుగోడులో ఏ ఊరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలే కానీ గిరిజనుల కాయల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 1000 ఎకరాల భూముల్ని ధరనేది తెచ్చి వాళ్ళ కొంపలు ముంచి వాళ్ళ భూమి గుంజుకుందామని చెప్పి అలా కుట్ర చేస్తున్నావు. రాజకొండ కొండల్లో ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన 1000 ఎకరాల గిరిజనుల భూములు ఇవాళ కొల్లగొట్టాలని చూస్తున్నావు. రాజకొండ గుట్టల్లోనే నిన్ను పాతరేసే రోజు వచ్చిందని చెప్పి నేను కేసీఆర్ కు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా, ఈ గ్రామాలలో బిల్సన్ భగీరథ నీళ్లు వచ్చినాయా? లేకపోతే నువ్వు డిండి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాను కదా, ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్లు సాగునీరు ఇయ్యలేదు, తాగునీరు ఇయ్యలేదు. కిష్టరాయనపల్లి అదే విధంగా శివన్నగూడెం ప్రాజెక్టులో 1000 వందలాది ఎకరాలు ఈ ప్రాంత భూములు ముంచి అన్యాయంగా అప్పనంగా గుంజుకుంటున్నావు. మల్లన్న సాగర్ లో ఓ ధరిస్తే శివన్నగూడెంలో ఇంకో ధరిస్తా అంటున్నావు. మేమంతా తీసిపోయిన వాళ్ళమా? మా భూముల విలువ మాకు తెలియదా? హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూములు ఇవాళ కోట్ల రూపాయల ధరలు వలుకుతుంటే గిరిజనుల కాయల ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు 1000 ఎకరాల భూములు ఇవాళ గుంజుకొని వాళ్ళని పేదోళ్ళని చేస్తున్నావు, ఇది న్యాయమా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ ఆటోలు కొంచెం చాలా మంది బతుకుతారు. ఎల్బీ నగర్ ఏరియాలో నేను మొన్న ఎంపీగా గెలిచినంటే ఈ మునుగోడు బిడ్డలు ఆశీర్వదించి గుండెల బట్టి చూసుకున్నారు కాబట్టి ఇవాళ ఎంపీగా ఇక్కడ వచ్చి నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్నై మీ ముందర నిలబడి స్రవంతిని గెలిపించమని అడుగుతున్నా. ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయండి. నిన్న మన కమ్యూనిస్టు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా,
మన సర్వేల మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్పినా, ఖమ్మం జిల్లా నాయకుడు కరీంనగర్ జిల్లా నాయకుడు కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలన్నారు. పెద్ద నాయకులు వాళ్ళ ఇష్టం ఎక్కడన్నాంచుకోండి, గానీ నికాసైన కమ్యూనిస్ట్ సోదరులను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని చెప్పిన. ఇదే కాకుండా దేవరకొండలో 2014లో పొత్తులో భాగంగా పొత్తులో ధర్మంగా కమ్యూనిస్టు సిపిఐ రవీంద్ర నాయకుడు భుజాల మీద మోసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కమ్యూనిస్టు ఎమ్మెల్యేను కొనుగోలు చేసి కమ్యూనిస్టులను లేకుండా సమాధి కేసీఆర్ చేశారు. ముజలాబాద్ లాగా బుక్క బోర్ల పడద్దని చెప్పి అనుకున్నారట వాళ్ళు. అనుకొని ఇక్కడ ఏం సిమెంట్ రోడ్ లేయద్దు, డ్రైన్లు కట్టద్దు, దళిత బంధు అమలు చేయొద్దు, గిరిజన బంధు మాట చెప్దాం వదిలిపెడదాం, గొర్రెలు కూడా ఇస్తామని ప్రామిస్ చేద్దామని మాత్రమే అనుకున్నారట. కానీ వాళ్ళకి నెల రోజుల్లోనే అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ కూడా నూకలు చెల్లినట్టున్నాయి మనకు, ఇక్కడ బతుకు కనబడతలేదు. మళ్ళీ హుజరాబాద్ లాగానే అన్నీ అక్కడ ఏవగించుకోబడ్డ తిరస్కరించబడ్డ అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మళ్ళీ నిర్ణయించుకున్నారట. దాంట్లో భాగంగానే ఈరోజు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న అన్ని దళిత బస్తీలలో భోజనాల కార్యక్రమం పెట్టి మీరే మాకు దిక్కు, మీ దండం పెడతాం, మాకే మీరు ఓట్లు ఎత్తే కనుక దళిత బంధు ఇస్తామని చెప్తున్నారట. నేను డిమాండ్ చేస్తున్నా, మా రాజగోపాల్ గారు రాజీనామా చేసిందే దళితుల రుణం తీర్చుకోవడం కోసం, మా రాజగోపాల్ గారు రాజీనామా చేసిందే గిరిజనుల రుణాలు తీసుకోవడం రుణం తీసుకోవడం కోసం, రాజగోపాల్ గారు రాజీనామా చేసింది రెండింటి కోసం. ఒకటి ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని, అంతిమంగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరుడు కావాలని, శని తొలగిపోవాలని, ఈ దోపిడీ ప్రభుత్వం ఈ కుటుంబ పాలన అంతం కావాలనేది వాళ్ళ పంతం కాబట్టి, మా పంతం కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మేము అనుకునే అన్ని నెరవేరేటట్టు కనబడతా ఉన్నాయి, సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారి గెలుపును, భారతీయ జనతా పార్టీ గెలుపుని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపుని ఆపగలిగే శక్తి కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ జయజమ్మ కూడా లేదని అర్థమైంది. నా హుజరాబాద్ ఒకనాడు తెలంగాణకే తెలిసిపోయింది. హుజరాబాద్ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడెక్కడ మా హుజరాబాద్ కీర్తి పతాక ఎగిరింది. ఇవాళ ఎగిరే కీర్తి పతాక మళ్ళీ మునుగోడు కీర్తి పతాక గుర్తుపెట్టుకుంది. ఇవాళ మేము ఆలోచన లేకుండా ఏదో అనాలోచితంగా మేము రాజీనామా చేయలే. కేసీఆర్కే తెలివి ఉంది అనుకుంటాడు, కేసీఆర్కే వ్యూహం ఉంది అనుకుంటాడు. వాళ్ళ తలదన్నే వ్యూహము, వాళ్ళ తలదన్నే ఎత్తుగడలు మా దగ్గర ఉన్నాయి. ఎట్ట దెబ్బ కొట్టానో అట్ట కొడతాం. మునుగోడు ప్రజలారా, మీకు చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఒకటి, ఇక్కడ ఏమి వచ్చినా కూడా, ఇక్కడ ఏమి వచ్చినా మా సర్పంచులకు పాత బిల్లులను వస్తానాయి, కారకులు ఎవరు ఆలోచించుకోండి. ఎన్నడూ లేని మా ఎంపీడీసీలకు మా ఎంపీలకు గౌరవం పెరిగింది, ఎందుకో ఆలోచించుకోండి. ఎన్నడూ లేనిది కార్యకర్త ఇళ్లకు నాయకులు వచ్చి మీకు ఏం కావాలో ఏం కావాలో అడుగుతాను. ఎన్నడూ కూడా కార్యకర్తలను పట్టించుకొని సర్పంచులను కనీసం ఎలోళ్ల కంటే అధ్వానంగా చూసినటువంటి ఈ రాష్ట్రంలో మా ఎంపీడీసీలు అయితే గెలిచినాడు గెలిచిండు, దిగిపోయినాడు దిగిపోయేటువంటి ఈ పరిస్థితులలో ఇవాళ ఎంపీపీల గౌరవం పెరిగినా, జెడ్పీడీసీల గౌరవం పెరిగినా, సర్పంచుల గౌరవం పెరిగినా, కార్యకర్తల గౌరవం పెరిగినా, మీ పాత బిల్లులు వచ్చినా, ఇవాళ ఇంత లాభం జరిగినా, ఇదంతా కూడా ఇవాళ మా రాజీనామా వల్ల జరిగిందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఇవాళ దళిత బస్తీలకు వచ్చిన వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత బస్తీలకు వచ్చి బువ్వ పెట్టి దావత్ ఇచ్చి నీకు దళిత బంధితాన్ని అంటుండంటే దాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసినా ఇవాళ నేను నా దగ్గర హుజరాబాద్ అన్నీ చేసాను. రాజగోపాల్ రెడ్డి గారు వస్తాను తెల్లారికి ఈ ఊళ్ళల కంటే ఆ ఊళ్ళో రాత్రిపూడే తీసుకొని పోతాం, గుర్తుపెట్టుకోండి. మరి చేసిన పని రాజగోపాల్ రెడ్డి గారు ఒక 6 గ్రామాలకు రేపు రాబోతున్నారని కనుక వాళ్ళకి ముందు తెలిస్తే, ఆ 6 గ్రామాల్లో ఎవరు జాయిన్ అవుతున్నారో ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి బుదగరిచ్చి వాళ్ళు వేసుకొని పోతాం. మేము వచ్చేవారికి ఎవరు కూడా చేస్తారు. ఇవాళ దాతావు, రేపు దాతావు, ఎల్లుండి దాతావా? మనుషులు మీ దగ్గర ఉండొచ్చు బిడ్డ, మనుషులేమో మీ దగ్గర ఉంటారు, మనసేమో మా దగ్గర ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎన్నడుకున్నా పైకి మాత్రం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో నేను 20 ఏళ్ళు ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టాప్ టు బాటమ్ రాజగోపాల్ గారికి వెళ్తేనే మాకింత గౌరవం పెడతా అనుకుంటారు వాళ్ళు. కేసీఆర్ గారికి జ్ఞానోదయం కావాలన్నా,
కేసీఆర్ గారు భూమి మీద నడవాలన్నా ఖచ్చితంగా రాజబొప్పటి గారు గెలవాలని చెప్పి వాళ్ళు మొత్తం అనుకుంటారు. నారుడు కట్టే జరిగింది, నారగలంటే జరగకపోతే ఇంక ఇట్లా గెలిచిన కాదు. 1500 ఓట్లున్న భారతీయ జనతా పార్టీ 1,07,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి 6 నెలల గుర్తు మారి 20 ఏళ్ళు కారు గుర్తు మీద నేను ఇట్లా టక్కన మారిపోతే 6 నెలల కాలంలోనే 1,07,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ కూడా రాజగోపాల్ గారు గుర్తు చేయి గుర్తు కదా, ఇట్లా ఒక్క 2 రోజులు తెచ్చిపోతుంది మొత్తం. ఇవాళ రేపు మొత్తం వాళ్ళ చేతులలో AK-47 ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టక్క టక్క పెట్టి పడేస్తారు. ఇవాళ రాజగోపాల్ గారి గుర్తు కూడా కమలంపు గుర్తు అని తెలిసిపోయింది, రాజగోపాల్ గారి జెండా కాశా జెండా అని తెలిసిపోయింది, పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిసిపోయింది, మాలాంటి ఉద్యమ విడుదల కూడా ఉన్నామని తెలిసిపోయింది. నిన్నగాక మొన్న వరంగల్లో 500 మంది మీటింగ్ పెట్టారు ఉద్యమకారులు, ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మళ్ళీ ఇవాళ ఉద్యమకారులు మీటింగ్ పెట్టారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా కూడా రేపు మునుగోడు రావాలి, రాజగోపాల్ గారిని గెలిపించాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఇది ఆగరు, మునుగోడులో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమ విడుదలందరూ వస్తారు, ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు, ఇక్కడ చెప్పిపోతారు. వాళ్ళే దొంగకర పత్రాలు తీసిన మన మునుగోడు నుంచి అది ఇక్కడ ఇక్కడ ఒకటే సిద్ధాంతం అన్నాడు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్ వరకు ఎట్లయిందో మునుగోడు ఎన్నికలలో కూడా వాళ్ళకి ఏ ఆలోచన ఉన్నాయి నాకు కమ్యూనిస్ట్ పార్టీ బాగా దగ్గర ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు, అన్న మా వాళ్ళంతా ఏదో తప్పు చేస్తున్నారు, ఓట్లు మాత్రం మీకే. మాజీలు ఉన్నారు, మాజీలు అందరూ కూడా ఏమంటున్నారంటే అన్న ఇది కేసీఆర్ అహంకారం దిగిపోవాల్సిందే, ఈ జెండా లేదు గిండా లేదు మీకే ఇస్తామని వాళ్ళు అంటారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు దొంగ కర పత్రాలు కొట్టించినా ఇంకొక దగ్గర పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఏం చేసినా మునుగోడు ప్రజలు అన్నీ తెలిసిన వాళ్ళు. నాకు తెలిసి ఇంత చైతన్యవంతమైన గడ్డ తెలంగాణలో నల్లగొండ గడ్డని గుర్తుపెట్టుకోండి, అలా మళ్ళీ మునుగోడు గడ్డ. మునుగోడులో పేదరికం ఉండొచ్చు అక్కడక్కడ, కానీ మునుగోడులో మాత్రం చైతన్యాన్ని కుదరలేదు, తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు. మా గొల్ల కురుమలకు కూడా ఇక్కడ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నా దగ్గర 41,750 రూపాయలు గొల్ల కురుమలకు గవర్నమెంట్ కట్టింది పొలిటికల. నేను ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నా మీకు కూడా వస్తాయి, 41,750 రూపాయలు వాళ్ళే కట్టాలి గవర్నమెంట్. 1,75,000 రూపాయలు బ్రోకర్లకు ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే పేరేమో పైసలేమో గొల్ల కురుమలకు వచ్చినట్టు రికార్డులలో ఉంటాయి, తినేదేమో బ్రోకర్లు తింటా ఉన్నారు. ఒక్క గొల్ల కుర్మ కుటుంబానికి కూడా ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బులలో 20,000-25,000 కంటే ఎక్కువ వాళ్ళకి ఇక్కడ చెందలేదు. వాస్తవంగా పేరుకు మాత్రం మేము 91,000 రూపాయలు చేయలేదని చెప్తున్నారు. ఇవాళ బ్రోకర్ల పాలు కాకుండా ఉండాలంటే మా మునుగోడు గొల్ల కుర్మలకు ప్రజల పైసలు ఏదైతే ఇస్తామని చెప్తున్నారో ఆ ప్రజా పైసలు రావాలంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో 41,750 రూపాయలు వాళ్ళు జమ చేస్తారు, మిగతా డబ్బును జమ చేసి 1,75,000 రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే వాళ్ళ పక్షాన్ని నేను ఉంటా, ఈ బ్రోకర్ రాజ్యం నడవని ఏమని చెప్పి కోరుతా ఉన్నా. లాస్ట్లీ కూడా 15 లక్షల రూపాయలు చొప్పున మాలే రిచ్చుని దెబ్బకే దిమ్మ దిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ మన వీటలాంటి మా తెలంగాణ తగ్గిపెడతాయని చెప్పి నా భయానికి 17,000 కుటుంబాల పైచిలకి ఇచ్చింది ఆయన.